జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండల పరిధిలోని బురెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ తనయురాలి స్నిగ్ధారెడ్డి పర్యటించారు. డీకే అరుణ గెలుపు కోరుతూ కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణను ఆదరించి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎక్కడకు వెళ్లినా ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ డిఆర్ విజయ్ కుమార్ కృష్ణప్ప వహీద్ రామన్న తదితరులు పాల్గొన్నారు. లేడా మైరెడ్డి అక్కలేదా లోపల ఉంది అక్క చూసి వేసుకునేది లోపల తీసుకురా తప్పకుండా చేయకూడదు కోటి ఇండి అమ్మని గెలిపి అన్నారు కానీ వచ్చిన ఆయన లేడా మన ఎంబడే ఉండట్లే రా చిన్నబిడ్డని అర్ణమ్మ చిన్నబిడ్డని అమ్మని గెలిపి అని అడగని ఇంకొచ్చిన చేయకూర్చు పోటేయండి. నేను ఇవాళ డీకే అర్ణమ్మ చిన్న కూతురుగా స్నిగ్ధ మన బురెడ్డిపల్లి గ్రామంకి వచ్చినాము ప్రచారానికి. ప్రస్తుతానికి ప్రచారం చాలా బాగా సాగుతుంది. ఇప్పటివరకు బురెడ్డిపల్లి కానీ ఇంతకుముందు పోయిన చాలా ఊర్లు గద్వాల మండలంలో ఎన్నో ఊళ్ళు తిరిగినాము. అవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి చాలా బ్రహ్మాండమైన స్పందన, చాలా మంచి రియాక్షను, టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత చాలా భారీ స్థాయిన చాలా చాలా ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తుంది కంటికి. తప్పకుండా వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే అవుతుంది. ఇక్కడ తప్పకుండా మా అమ్మ డీకే అరుణమ్మనే గెలుస్తుంది.